Hi friends, I am Astan, educator in Unacademy. Unacademy app ni free ga download cheskondi. Alage video kinda description lo unna link ni click cheyadam dwara meeru Unacademy lo mammalni follow cheyavachchu. Memo daily current affairs, arithmetic reasoning sambandhinchina easy methods, DSC preparation ki kavalsina all government job updates anedi memo upload chestuntam. Ippude Unacademy app ni download cheskondi. హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి సంబంధించి ఇప్పుడే ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో కొంచెం లేట్ అయింది ఈ వార్త అనేది నా వరకు చేరే వరకు. సో అయితే మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి నిర్వహించాలని 12న ముఖ్యమంత్రి వద్దకు రాయబారం అనేసి ఒక లేటెస్ట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 12వ తేదీన డైరెక్ట్గా ముఖ్యమంత్రి వద్దకు రాయబారం అనేది నిర్వహించబోతున్నారు. సో మెగా డిఎస్సి నిర్వహించాలని, అయితే డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ అయితే ఈ పని చేయాలని నిర్ణయించుకోవడం అయితే జరిగింది. సో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ గారు మెగా డిఎస్సి నిర్వహించాలని 12వ తేదీన ముఖ్యమంత్రి వద్దకు రాయబారం అయితే పంపబోతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే డిఎస్సి పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించడంతో పాటు మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఈ నెల 12న జ్ఞానభేరి సభలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి వద్దకు రాయబారం నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ గారు తెలపడం జరిగింది. సోమవారం ఎల్బీజీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. టీడీపీ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయన్నారు. అదేవిధంగా 23,000 ఉపాధి పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి కేవలం 7,000 పోస్టులు మాత్రమే డిఎస్సి ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఏ అయితే 23,000 పోస్టులు ఉన్నాయో వాటన్నింటినీ నిర్వహించాలని, మెగా డిఎస్సి నిర్వహించాలనేసి 12వ తేదీన ముఖ్యమంత్రి గారికి అయితే రాయబారం అయితే పంపబోతున్నట్లు అయితే లేటెస్ట్ సమాచారం అయితే రావడం జరిగింది. సో వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చేటండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.